నమస్తే, వెల్కమ్ టు ఏ న్యూస్. బుల్టెల్లమంది హెడ్లైన్స్. కడప జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల శనివారం బంద్, ఫీజుల నియంత్రణ, జీవోలు 53, 54లకు వ్యతిరేకంగా బంద్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నాగపాడు గ్రామంలో పూజశ్రీ శ్రీ హిమాలయ గురుదేవుల ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దిశా యాప్ ద్వారా ఎస్ఓఎస్ కాల్ చేసి 6 నిమిషాల్లో యువతిని వేధిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు. హుకుంపేట వైపు నుండి సంతారికి అతివేగంగా వచ్చిన సంతారిగొందిపేటకు చెందిన పేట జగదీష్ బైక్తో బలంగా ఢీకొనడంతో మల్లేష్ పడాల్ క్రింద పడిపోయాడు. మల్లేష్ పడాల్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన ప్రజలు పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాళ్లగెడ్డ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు అధికారులు తీసుకోవడం లేదని, గతంలో ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల నాయకులు తాపుల కృష్ణారావు, సుడిపల్లి కొండలరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిటీల అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు వెల్ఫేర్ అసోసియేషన్ ఉభయ గోదావరి జిల్లాల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం మాట్లాడుతూ 2016 లేని 814 జీవో ప్రకారం అన్యాయం జరిగిందని, 60 సంవత్సరాలు దాటిన వారిని తీసేయడం అన్యాయమని, వారి కుటుంబాలను 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. 2016లో వచ్చిన జీవో 814లో 13,000 చేయాల్సిన జీతాన్ని 12,000 చేసి 151 జీవోలో పెట్టారని, కరోనాతో లేక ఇతర డిసీజ్లతో చనిపోయిన వారి కుటుంబాలకు 25,000 ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశిస్తున్నా నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల 2 జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులోనే భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకుంటకు మాకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఏ రకంగా తీసుకెళ్లాలని చర్చించుకుంటకు ఇక్కడ ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోనే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంటికి పంపిస్తున్నారు. ఆ పంపించే వ్యక్తులకి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని 10 లక్షలు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2016లోనే 814 ఏదైతే మాకు అన్యాయం జరిగిందో 2016లో 6,700 నుంచి 13,000 చేయవలసిన జీతాన్ని 12,000 ఇస్తూ 151 జీవోలో పెట్టారు. దాని మీద కూడా మేము ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రతతో పాటు ఈ మధ్యకాలంలోనే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిఎఫ్పిఎస్ఎల్ కట్టట్లేదు. కరోనాతో కానీ ఇతర డిసీజ్తో కానీ చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి 25,000 రూపాయలు ఇవ్వాలి. వాంకిడి మండలంలోని సవాతి గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో ఉన్న సవాతి బ్రిడ్జ్ ఇటీవలే కాలంలో భారీ వరదలకు వంతెన పక్కన ఉన్న భాగంలో మట్టి కొట్టుకుపోయింది. మరో 2 చోట్ల కలవర్టు పక్కన ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదకంగా గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందు చూపుతూ వాంకిడి ఎస్ఐ కొండ రమేష్ 3 చోట్ల కలవర్టు పక్కన ప్లాస్టిక్ పైప్ పై రేడియం స్టిక్కర్స్ అంటించి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేశారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పుచ్చి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను కూడా తొలగించారు. ఎస్ఐ రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో పాటు
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో కాండ్రేగుల గ్రామానికి చెందిన వరుపుల వెంకటరాజ్ రైస్ బ్యాగులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరుపుల వెంకటరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. శుభాకాంక్షలు అలాగే నిరుపేదలకి కుటుంబానికి వచ్చి 25 కేజీల బియ్యం కిరాణా సామాను నెల సరిపాటుగా మేము అందరికీ అందజేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈ వేదల కష్టాలు తీరుతాయని ఆశిస్తూ ఇలాగే మా పవన్ కళ్యాణ్ ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. సెప్టెంబర్ 2 శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం. ఈరోజు మన నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆయన యొక్క గొప్పతనం ఎంతో గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేడు కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అవతరించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో 100 రోజులు పండగలా చేయాలన్న ఉద్దేశంతో మరి గత 50 రోజుల నుంచి ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి నేటికి 50 వేల నిమ్మ మొక్కలు పంపిణీ పూర్తి చేయడం జరిగింది. జన్మదినానికి ముందు 50 వేల మొక్కలు, జన్మదినం తర్వాత 50 రోజుల్లో 50 వేల మొక్కలు. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో పెద్దవాగు రోడ్డుపైకి నీళ్లు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు విస్తీర్ణంగా కురవడంతో కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ భయభ్రాంతులకు గురిచేసే విధంగా తయారవుతున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం. ఈరోజు మన నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆయన యొక్క గొప్పతనం ఎంతో గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేడు కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అవతరించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో 100 రోజులు పండగలా చేయాలన్న ఉద్దేశంతో మరి గత 50 రోజుల నుంచి ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి నేటికి 50 వేల నిమ్మ మొక్కలు పంపిణీ పూర్తి చేయడం జరిగింది. జన్మదినానికి ముందు 50 వేల మొక్కలు, జన్మదినం తర్వాత 50 రోజుల్లో 50 వేల మొక్కలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. మరి అక్టోబర్ 22 నాటికి 100 రోజులు అవుద్ది. మరి నేడు పూర్తయిన 50 వేల మొక్కలు అక్టోబర్ 22 నాటికి 100,000 మొక్కలు పంపిణీ పూర్తి చేసి మరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా నిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక మహాయజ్ఞంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం కాకినాడలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరంలో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. సుమారు 1000 మంది రక్తదానం చేయడం జరిగింది. మరి 42వసారి ఈరోజు ఉదయాన్నే వెళ్ళి నేను అక్కడ రక్తదానం చేయడం జరిగింది. సందర్భంగా జన సైనికులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తానని అన్ని గ్రామాల్లో ఉన్న జన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా ఆపదలో ఉన్నటువంటి ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్తదానం చేద్దాం, ప్రాణదాతగా మారదామని చెప్పేసి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే 21 రోజులుగానే మనం ఇచ్చిన రక్తం మన ఒంటికి చేరుకుంటుంది. 21 రోజుల్లో గోలియాతాండాలో స్కూల్ గ్రౌండ్ ను డోజర్ సహాయంతో సర్పంచ్ బోడా నిరోష మంగిలాల్ నాయక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో జడ్పీ చైర్మన్ కొరం కనకయ్య సందర్శించి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించడం జరిగింది. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామంలో కురుమ కులస్థలకు కులదైవమైనటువంటి శ్రీ అక్కమహంకాళి బీరప్ప బోనాల పండుగను పెద్ద కురుమ సేలువోచి ఆధ్వర్యంలో కురుమ కులస్థల ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. అక్కమహంకాళి బీరప్ప దేవుళ్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా తమ కులదైవమైనటువంటి బీరప్పకు మొక్కులు ముడుపులు చెల్లించారు. పాడి పంటలు వారు చేసినటువంటి కులవృత్తులకు అదేవిధంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని బీరప్ప కులదైవాన్ని మొక్కులు చెల్లించి మొక్కడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, మహిళలు, ఆడపడుచులు, యువకులు పాల్గొన్నారు. Thank you.
మందమరి ఏరియా ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆర్కే సిఓఏ క్లబ్ ఆర్కేపి లో రెండవ డోస్ మెగా వాక్సినేషన్ కార్యక్రమమును మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ సిఎండ్ఎండి ఎన్ శ్రీధర్ కరోనా కోవిడ్-19 కారణంగా ఉద్యోగులు ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటూ ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యమని వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంలో మాట్లాడి సకాలంలో ఉద్యోగులకు మొదటి విడత టీకా వారి కృషితో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో SO2 జీఎం గోపాల్ సింగ్, టీబీ జీకేఎస్ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రమణ, ఏఐటీయూసీ నాయకులు గాజుల సమయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశేషమైనటువంటి రమణ గారు, టీబీ జీకేఎస్ యూనియన్ ప్రతినిధి మరియు ఏఐటీయూసీ ప్రతినిధులు, శ్యామ్ సుందర్ గారు, గోపాల్ సింగ్ గారు, జక్కారెడ్డి గారు, ప్రెసిడెంట్ సిఎంఓ ఉషా మేడం, డివైసీఎంఓ ఆర్కే హాస్పిటల్ మరియు ప్రసన్న గారు, మిగతా నా తోటి అధికారులు, తోటి సింగరేణులందరికీ శుభోదయం. గౌరవనీయులు శ్రీ ఎన్ శ్రీధర్ సిఎండ్ఎండి ఐఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు భారతదేశంలోనే ఏ ప్రభుత్వ సంస్థలో కూడా కోవిడ్ సంబంధించి ఏవైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయో అలాంటి చర్యలు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సంస్థలతో పోలిస్తే ఒక మన సంస్థలోనే మన సిఎండ్ఎండి గారి చొరవతోని ఆదేశాలతోని మనము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా అందరి ఉద్యోగులకి కరోనాకు సంబంధించి కరోనా బారిన పడకుండా మనం శానిటైజర్ సప్లై చేశాం, ఫేస్ మాస్క్ సప్లై చేశాం, తర్వాత మైన్స్లలో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ కరోనా బారిన పడకుండా చేతులు కడుక్కోవడానికి అన్ని రకాలుగా చర్యలు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వర్కింగ్ ప్లేస్లో అండర్గ్రౌండ్ వర్కింగ్స్లో శానిటైజ్ మన డిసిన్ఫెక్టెంట్ స్ప్రే చేయడము, ఓసీలలో డంపర్స్, షావెల్స్, క్యాబిన్లలో స్ప్రే చేయడం మనం చేస్తూ ఉన్నాం. అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నా కానీ వ్యాక్సినేషన్ అనేది ఒక వ్యాక్సినేషన్ వేసుకుంటే అసలు కరోనా బారిన పడకుండా ఉంటామన్న ఒక సత్సంకల్పంతో అందరి ఉద్యోగులకి వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని సంస్థ ప్రతిష్ఠ. రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పర్యటించారు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. అరటి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. బావుపూరి విద్యా సంస్థలు బాపట్ల నందు ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో తిమ్మరాజు సుబ్బారావు, తిరుమల కోటేశ్వరరావు, తిమ్మన శ్యామ్ సుందర్, రావినూతల రామకృష్ణ, నరహరిహరి, ఎడం రామకృష్ణ, మరకతనవల్లి, తేజ భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇలాంటి స్టాఫ్ పోతే ఎవరు వస్తారు? రావట్లా, తరం లేదు. తరం పోయిందంటే సర్వరామకృష్ణ గారు అన్నట్టుగా ఒక తరం అనేది భారతదేశానికి ఒక ఆదర్శం. తరం అనేది చిరకాలం ఉంటుంది. చెప్పుకొచ్చే కొండల గారు మాట్లాడేసిన కాదు, రామగోపాల్ మాట్లాడేసిన వాళ్ళ వీళ్ళందరూ పాత్ర ఏంటి అంటే వీళ్ళ గొప్పతనం చెప్తున్నాం. చిన్న ఎలూరు కాలువలోకి స్నానానికి దిగిన కాకినాడ గోదావరిగుంట ప్రాంతానికి చెందిన 7 యువకులు. ప్రమాదశాత్తు మహేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వీరంతా మద్యం సేవించున్నారని చెబుతున్న స్థానికులు తరచూ ఇదే తరహాలో జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న యువత మాత్రం కాలువలోకి దిగడం మారడం లేదని తెలుస్తుంది. చెన్నూరు మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవాళికకు ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు దాటలేక నరకేతను అనుభవించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన సోదరుడు సహాయంతో వాగు దాటి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చేసిన అభివృద్ధి వలన ఇగో ఈ పరిస్థితి ఇట్లున్నదండి. అంబులెన్స్ అక్కడికి వచ్చింది. అమ్మాయి పరిస్థితి ఇట్లా ఉంది. చెన్నూరు మండలం బాల్కసుమన్ నియోజకవర్గం. పేషెంట్ సీరియస్. తీసుకోవాలి బ్రో, లేట్ అవుతుంది, తీసుకోవాలి తొందర పోలి, తీసుకోవాలి తొందర తీసుకోవాలి బ్రో.
బాల్క సమానాన్ని అభివృద్ధి బాల్క సమానాన్ని ఇది డైనమిక్ లీడర్ బాల్క సమాన్ అభివృద్ధి తమ్ముడు గట్లాడివాలి ఇక్కడ ఇలా లోతుంటాయి కావచ్చు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దిశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ కాల్ చేసిన 6 నిమిషాల్లో యువతిని వేధిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటారంటూ దిశ యాప్కు కాల్ చేసింది దిశ యాప్కు కాల్ చేసిన 10 నిమిషాల్లో మహిళను తన కూతురును పోలీసులు రక్షించి ప్రత్యేక వైద్యం అందించారని ఏసీపీ షేక్ షాన్ తెలిపారు అండ్ ఆల్సో ఈ హస్బెండ్ అమ్మాయి హస్బెండ్ ని కూడా కౌన్సిల్ చేసి రీకన్సిలేషన్ చేసాము సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా రీకన్సిలేషన్ కౌన్సిలింగ్ కూడా పోలీస్ చేయడం జరిగింది సో ఇలాగ దిశ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాపర్ యూసేజ్ మా నుంచి ఒక ప్రాంప్ట్ రెస్పాన్స్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ఇంకా అవేర్నెస్ పెంచి దిశ యాప్ మూలంగా ఈ క్రైమ్ అగైనస్ట్ ఉమెన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నిర్మూలించాలి అండ్ ఆల్సో ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా ఈ క్రైమ్స్ని ప్రివెంట్ చేసే భాగంగా ఫర్దర్ మీటింగ్స్ అన్నీ కూడా నార్త్ డివిజన్లో కండక్ట్ చేస్తాము కడప జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు శనివారం బంద్ పాటించాయి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ జీవోలు 53, 54లకు వ్యతిరేకంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు పాఠశాలల యాజమానులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ఫీజుతో పాఠశాలను నిర్వహించడం భారంగా మారుతుందన్నారు కరోనా వల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో అతి కష్టం మీద ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తూ పాఠశాలలు నిర్వహిస్తూ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందరికీ అన్ని విధాల సౌకర్యాలు వస్తున్నాయి అని అనుకున్నాం కానీ ఈరోజు మొత్తానికి నిరుద్యోగ సమస్యను పెంచేదానికి ఒక ప్రధాన కారకుడు మన జగనన్న అయ్యి నిలుస్తున్నాడు ఈరోజు ప్రైవేటు పాఠశాలలో దాదాపు 15,000 పాఠశాలలో ఈరోజు ఈయన తెచ్చే జీవోల వల్ల నష్టం వాటిల్లి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు బజార్లోకి వస్తారు ఒక పక్క తన చెల్లెలేమని చెప్తుంది తెలంగాణలో నిరుద్యోగుల సమస్య ఉంది అని ఆమె నిరాహార దీక్షలు చేయడం ఉద్యమాలు చేయడం జరుగుతోంది కానీ జగనన్నకు శర్మిలమ్మ చెప్పాలా ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉధృతమవుతుంది లక్షలాది మంది రైతులని ఆ రోజు దీవించాలి మా బిడ్డను దీవించాలి మా బిడ్డను అంటే దీవించి ఈరోజు ముఖ్యమంత్రిని చేస్తే ఆ దీవెనలతో ఎదిగిన ముఖ్యమంత్రి ఈరోజు అందరి ఆలోచనల ప్రకారం కాకుండా కేవలం నియంతృత్వ ధోరణితో ఒకేవైపు ఆలోచనలతో ఆయన జీవోలను తెచ్చి ఈరోజు ప్రైవేట్ సెక్టర్ని అంతా నాశనం చేసి ఈరోజు నిరుద్యోగ సమస్యలను అధికం చేసే పరిస్థితికి వస్తూ ఉంది ఈ విషయము వారి దృష్టికి తప్పనిసరి తీసుకోవాలి అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఈ వ్యవస్థనంతా కుప్పగూల్చేదానికి ఆయనకు ఇబ్బంది కలిగించేదానికి ఒకటి నిరుద్యోగ సమస్య పెంచే అవకాశం ఉంది కాబట్టి అందరు ఆలోచించి ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రైవేటు వ్యవస్థలో ఉండే పెద్దలతో మాట్లాడితే ఈ విషయం బాగుంటుందని మా ఆలోచన వినాయక చవితి బహిరంగ ఉత్సవాల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో వినాయకుడు ప్రతిమల తయారీదారులు ర్యాలీ నిర్వహించారు భాజపా తెలుగుదేశం విశ్వ హిందూ పరిషత్ నేతల మద్దతు తెలిపారు వైకాపా పార్టీ కార్యక్రమాలకు అడ్డురాని కరోనా నిబంధనలు వినాయక చవితి పండుగ నిర్వహణకు అడ్డు వస్తున్నాయా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఇతర మతాలకు లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకు అని నిలదీశారు నెల రోజుల ముందుగానే అధికారులు అనుమతి తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేశామని ఇప్పుడు మా పొట్ట కొడుతున్నారని ప్రతిమల దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నార్నెపాడు గ్రామంలో పూజశ్రీ హిమాలయ గురుదేవుల ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమ కార్యక్రమం జరిగింది జయ జయ హే
రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పోళ్లలోని పంట పొలాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరుగుతున్న కిసాన్ సంయుక్త మోర్చా నిర్వహిస్తున్న కిసాన్ మహాపంచాయత్ మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక విధానాలను నశించాలి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెండి శ్రీనివాసరావు, వెజ్జు రామచంద్రమూర్తి, పి సుబ్బారావు, పి వెంకటేశ్వరరావు, డి పెద్దిరాజు, జి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ కోర్టు కేసు నమోదు చేయాలని, దీనిపై మంత్రి సురేష్ పై వచ్చిన అభియోగాలు ఆరోపణలపై టీడీపీ నాయకులు మాట్లాడితే దానిపై వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండల టీడీపీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యులుగా గూడూరి ఎరిక్షన్ బాబు బాధ్యతలు స్వీకరించారని, ఇన్ఛార్జిగా నియమించబడ్డాక అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ టీడీపీకి అండగా ఉంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ బోబులు, రామారావు, వీరయ్య, వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, కుమార్, దాసు, కొండలు, మేడికొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ న్యాయస్థానాన్ని కూడా కించపరుస్తూ జడ్జీలు కూడా కించపరుస్తూ ఉన్నారు. ఇంతకన్నా మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఉన్నత న్యాయస్థానాల్ని, జడ్జీల్ని, ఉన్న వ్యవస్థల్ని గౌరవించడం నేర్చుకొని మీరు ఇకనైనా అభివృద్ధి బాటలు వేస్తారని, మీరు చేసిన తప్పులు తెలుసుకొని ఈ సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తారని మీ అందరికీ వినవిస్తూ, మీరు ఏదైతే సవాలు ఇచ్చినారో గెలిచి చూడమని, ఆ సవాలు మేము స్వీకరిస్తున్నాం. మీ నాయకుడిని రాజీనామా చేసి రమ్మనండి, మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం, గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని మీ అందరికి కూడా తెలియజేస్తూ అవాకులు చవాకులు మానుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. టెక్మాల్ మండలంలోని 2 రోజులుగా అర్ధరాత్రి కురిసిన వర్షాలకు 3 ఊర్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నీరు రావడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్మాల్ మండలం నుండి పోలీస్ వారు కూడా రక్షణగా ఉన్నారు. పోలీస్ వారు ఉదయం 4 గంటలకు సమయం నుండి అక్కడే ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ అందు అప్పుడే పుట్టిన బేబీని బరువు తక్కువ ఉండడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దాంతో ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రాణవాయువు ఇచ్చి సురక్షితంగా ఒంగోలుని రిమ్స్ హాస్పిటల్ చేర్చారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.